అందరికీ నమస్కారం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మన తెలుగు రాష్ట్రం భాషా ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. అప్పటి నుండి ఒక 10 నుండి 12 సార్లు ఎలక్షన్లు, బై ఎలక్షన్లు జరుగుతూ వచ్చాయి. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఎస్ నారాయణప్ప గారు మొట్టమొదటి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత ఒక 10 సార్లు ఎన్నికలు జరిగి ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ యందు టీసీ మారెప్ప గారు 2 సార్లు, శ్రీమతి లక్ష్మీదేవి గారు 2 సార్లు, బీసీ గోవిందప్ప గారు 2 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడ్డారు. మధ్యలో హిందీ నరసప్ప గారు జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. పక్కీరప్ప గారు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జనరల్ నియోజకవర్గముగా కళ్యాణదుర్గం మారిన తరువాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా శ్రీ రఘువీరారెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. పోయినసారి 2019లో శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు, మంత్రి పదవిని కూడా పొందారు. మన నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుండి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు మొట్టమొదటి మంత్రి అయ్యారు. ఆ తరువాత బీసీ గోవిందప్ప గారు విప్పుగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడిన రఘువీరారెడ్డి గారు గెలిచి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చక్కగా తన ప్రతిభా పాటవాలు కనపరిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. మళ్ళా గత 4 సంవత్సరాల నుండి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కళ్యాణదుర్గం అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి జనరల్ ఎలక్షన్ 5 ఏళ్లకు ఒకసారి జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మన నియోజకవర్గంలో ఎలాంటి ప్రతీకార చర్యలు కానీ హింసాత్మకమైన చర్యలు కానీ జరగలేదు. సజావుగా ఎన్నికలు జరపబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి హత్యా రాజకీయాలు లేవు.
అందువల్ల సజావుగా ఎన్నికలు జరగడం, ఎన్నికైన వారు చక్కగా నియోజకవర్గం గురించి ఆలోచించడం, పనిచేయడం జరుగుతూ వచ్చింది. కానీ ఈ మారు అంటే రాబోయే 2024 ఎన్నికలు జరిగేదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. పవర్ పాలిటిక్స్, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఈసారి మన అనంతపురం జిల్లాలో విజృంభింపబోతుంది. హింసాత్మకమైనటువంటి రాజకీయం జరగబోతూ ఉంది. దీనికి అప్పుడే సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి. అటు తాడిపత్రిలో కానీ, ఇటు ధర్మవరంలో కానీ, అటు ఉరవకొండలో కానీ, మరి మన కళ్యాణదుర్గంలో కూడా ఈ మారు హింసాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. అసలు అభ్యర్థుల ఎన్నికలలోనే ఒక గందరగోళం. ఒకే పార్టీ నుండి 3-4 పోటీ పడడం జరుగుతూ ఉంది. ఇటు టీడీపీలో కానీ, అటు వైఎస్ఆర్సీపీలో కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలామంది పోటీ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బు, మద్యం, దౌర్జన్యం, హింస ఈసారి ఎన్నికలలో తారాస్థాయికి చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఒక బాధ్యత గల పౌరునిగా ప్రజలను, కార్యకర్తలను ముఖ్యంగా నేను హెచ్చరించేది ఏమంటే, ఆవులావులు కొమ్ములాడితే మధ్యలో దూడలు నలిగిపోయి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాజకీయంలో కార్యకర్తలు పావులుగా మారబోతున్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధానం కనిపిస్తూ ఉంది. ఇంతకు మునుపు ఎన్నడూ కళ్యాణదుర్గంలో కనిపించని దుర్మార్గము జరగబోయే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. తుఫాను వచ్చే ముందు ఎలాగైతే వాతావరణ పరిశోధన శాఖ ముందు జాగ్రత్తలు హెచ్చరిస్తుందో అలా నేను మీ అందరికీ ముందు జాగ్రత్త హెచ్చరిస్తున్నాను. దయచేసి ఈ క్షుద్ర రాజకీయాలకు బలి కాకండి. కార్యకర్తలారా, మీరే ముందుండి పార్టీలను నడిపించేది కాబట్టి దెబ్బతినేది ముందున్న వాటి వారియర్స్, నాట్ ద కింగ్స్, నాట్ ద ఎంపరర్స్. సైనికులే బలి పశువులు, అంటే కార్యకర్తలే బలి పశువులు అయ్యే అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. రెచ్చిపోకుండా కార్యకర్తలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఎన్నికలు సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక్కసారి అందరినీ హెచ్చరిస్తూ హింసా రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను.